ఆల్ రైట్ సో ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం అండ్ ముందుగా వచ్చేస్తున్నాడు మా ఎక్స్ప్రెస్ హరే అది ఏంద్రా ఉడియాలు ఆరబెట్టినావా ఏం చేసినావు అది యు హావ్ టు డూ రైట్ నౌ ఓకే నేను హరి రాజు మేము అందరం ఇట్లా నీకు అట్లా వస్తుంటాం నువ్వు వెనక వెనక వెళ్తుండాలి సైడ్ రే యు ఇడియట్ ఈ రోజుల్లో ఇంటికి రిలేటివ్స్ వస్తే ఎంత మంది బాధగా ఫీల్ అవుతారు నేనైతే ఫీల్ అవుతాను రా ప్రైవసీ ఉండదు అసలు బాత్రూమ్ కూడా అనుభూతి కాదు సో ఇంటికి వచ్చే బంధువులతో ఇబ్బందులు ఎలా ఉంటాయి ఈ రోజు ఇంటికి వచ్చే బంధువులతో ఇబ్బందులు అబ్బా బాబా ప్రాసల నా దోస దోస ఇది ప్రాస ఇది ప్రాస ఇది ప్రాస ఇది నా ప్రాస హల్వా మనకు కొందరు రిలేటివ్స్ తెలుసు ఓ సో నాకు ఇది అవుతాడు ఇది అవుతాడు కొందరు చుట్టాలు ఆడు ఏమవుతారు కూడా మనకు తెలియదు పొరపాటున డైరెక్ట్ ఇంట్లోకి వస్తే మనం ఎలా చూస్తాం అంటే భాస్కర్ సరంగా ఫ్లోర్ మూవ్ ఉంటే ఎట్లా చూస్తాం అంత విచిత్రం కూర్చోం అనమాట వద్దు పేలకూడదని వేసండి పేరు అలాంటి ఇంటికి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూద్దాం వచ్చిన వచ్చి ఉంటాడా ఆడు ఊర్లో గొప్పలు అన్ని గొప్పలు ఆడే చెప్పుకున్నాడు వచ్చి రా గుర్తుపట్టావా ఇంతకీ నువ్వెవరు నేను తెలీదా మీ నాన్న ఎప్పుడు నా గురించి చెప్పలేదా ఓ నువ్వా చెప్పాడు 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 ఏం చెప్పాడు నువ్వు వస్తే తలుపు తీయద్దని చెప్పాడు చెప్పు అదేంటి అలా అన్నావు అంటే ఒక తలుపు తీయొద్దు రెండు తలుపు తీయని చెప్పాడు అంతే అదే ఇంట్లో ఎవరు లేరా ఇంట్లో ఎవరు లేకపోతే ఖాళీగా ఉందా టూలెట్ కొట్టి పెడతాంగా నీలాంటోడే ఐపీఎల్ మ్యాచ్లు అన్ని చూసి ఇందులో ఇండియా ప్లేయర్స్ నడించుంటే ఇంకా బాగున్నాడంట చైర్లు కూర్చోండు చైర్లు కూర్చొని అరే అబ్బాయి మా ఊర్లో ఎండలు మండిపోతాని రా మీ ఊర్లో ఎండలు మండే రోజు పోతానేమో మా ఊర్లో ప్రతిరోజు పోతాని ఎంత పోయినా రా అబ్బాయి ప్రతి ఒక్కడు పొలం ప్రతి ఒక్కడు చెరువు ఎండిపోతురా నా చెరువు ఎండదు ఎందుకంటే అది మన చెరువు ప్రతి ఓడి పొలాలు పోతాయి మన పొలం పోదు ఎందుకంటే అది మన పొలం ప్రతి ఓడి కూతురికి పెళ్లి అవుతాయి నీ కూతురికి పెళ్లి అవుతుంది లేచిపోతుంది ఎందుకంటే అది నీ కూతురు అబ్బా తమ్ముడు ఏంది మొన్న మా ఊర్లో లక్ష రూపాయలు ఇల్లు కట్టాను రా మళ్ళీ ఉంది మీరు ఎప్పుడు కడతారా అలాంటి ఇల్లు కట్టడానికి మేమంతా ఆపిమేస్తులు ఏంటంటే నువ్వు నీ కాకరకాయ కోచిల్లు నీలాంటోడే పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏదైనా అడగారంటే పక్క తీసుకెళ్లి నీకు పిల్లలు ఎంతమందిని అడిగాడంట పిల్లలు ఎంతమందిని అడిగాడంట తొక్కలాగుంది నెక్స్ట్ ఒక శాడిస్ట్ చుట్టం వచ్చి మన మీద పడతాడు వాళ్ళ కూతురు గొప్పతనం వాళ్ళ కొడుకు గొప్పతనం వచ్చి చెప్పుకుంటాడు ఆడొస్తే మన దగ్గరికి ఎలా ఉంటుంది అరే ఏట్రా అమ్మ ఈడొచ్చాడు అనవసరంగా ఎరా మీ నాన్న చెప్పిన మా ఇంట్లోదంట వినకపోతే పాడైపోతావరా అవసరం లేదు నేను అసలు పాడవను ఏ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది నీకు చాలా చెల్లి చెట్లు పెరిగాయిరా నీలాంటోడే న్యాయంలో ధర్మరాజుని ఫాలో అవరంటే ఆయన ఫేస్బుక్ పేజ్ ఎక్కడ ఉందని మొత్తం ఎత్తుకాడంట నా కూతురు చూసి నేర్చుకో ఈ అమ్మ ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది ఇక్కడి నుంచి అమెరికా కనబడుతుంటావు మరి కథవ్యాసాలు వద్దు నా కూతురు ఇప్పుడు అమెరికాలో ఉంది మొన్నటి వరకు ఇక్కడ ఐఐటి చదివింది ఇప్పుడు అమెరికాలో చదువుతుంది కూతురు అమెరికాలో చదువుతుంది ఐఐటిలో చదువుతుందని మీకు తెలుసు అర్ధరాత్రి 2 గంటలకు కాలేజీ ఉంటుందని నాకు తెలుసు ఉక్కులు పట్టుకుంటుందని మీకు తెలుసు నాకు తెలుసు ఉక్కులకి ఏముంటుందని నాకు తెలుసు ఇది మాత్రం తెలీదు ప్రతి ఓడు నా కూతురు బంగారం బాస్మతి బియ్యం అని చెప్పుకుని తిరిగినోడే బంగారం బాస్మతి బియ్యం వాట్ ఎ ప్రాసయా నీ కూతురు గురించి నా దగ్గర చెప్తుంటే ఎలా ఉందో తెలుసా సుధాకర్ నెల్లి శ్రీముఖి చెప్పాడంట ఏమని కొంచెం కలర్ పెంచమని కలర్ పెంచమని
నెక్స్ట్ ఆంటీలు మనం ఎలా ఉన్న చోట్ల మన కొన్ని వస్తువులు చూడడానికి వస్తాను ఆంటీలు. ఇలాంటి వస్తే ఎలా ఉంటుంది ఆంటీ? రాగని రాగని వస్తుంది ఆంటీ. తలుపుడు దిగనా ఏవక్క ప్రయాణం ఎలా జరిగింది? ఏసీలో పుట్టి పెరిగాం కదక్క, ఎండలు తిరిగి వస్తే కొంచెం చెమట పట్టింది, ఏసీ లేకపోతే మేము తిరగలేము. ఆ ఏసీ పట్టుకుని తిరగాల్సింది. కూర్చున్నప్పుడు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు చల్లగా ఉంది. అమ్మ పిజ్జేట్ ఎంత ఉందే, మా ఇంట్లో పిజ్జును పడుకోబెడితే వాళ్ళ నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోద్ది. మీ బెడ్రూమ్ లో కాదు, మా పక్క ఇంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోద్ది. నీ బొంద ఒకటోరే ఉందా పిచ్చికి? మా పిచ్చికి నాలుగు డోర్లు ఉన్నాయి. ఎందుకు నాలుగు డోర్లు? ఒక డోర్లో అన్నం పెడతాం, ఒక డోర్లో పళ్ళు పెడతాం, ఒక డోర్లో మీ ఆయన పెడతావా? అన్ని డోర్లు ఉన్నాయి. ఇంకెందుకో నాలుగు కిటికీలు పెట్టి లోపల బెడ్ అయ్యో, టూలెట్ అని బోర్డు పెడితే నాలుగు రెంటకి తీసుకుంటారు. గొప్పలు చెప్పండి, ఎన్నేం చెప్తావు? నీలాంటిదే అందరూ ఫామ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్తో వంటలు వండుతుంటే రిచ్ కొండల నవరత్నాయిల్ అన్ని వంటలు ఉండిందంట. ఎట్లుంటది రా? నవర చల్లగుంటది నవరత్నాలు కదా. ఒకప్పుడు బంధువులు వస్తే ఇంటికి బాధ్యతగా ఆనందంగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు బంధువులు వస్తారంటే రా బంధువులు వచ్చినట్టు చూస్తున్నారు అన్నమాట. రా బంధువులు, ఇది కూడా ప్రాసెస్ కదా, బంధువులు రా బంధువులు.